బ్యాక్. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులతో తన మార్కు రాజకీయాలకు తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమలు చేశారు. విడుదల చేసిన 4 లిస్టులలో ఓ స్పష్టతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాళింగులకు పెద్దపీట వేశారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ధర్మాన సోదరులు తమ్మినేని, డాక్టర్ దానేటి, హనుమంతు అరుణ్ కుమార్ వంటి వారి పేర్లు ఎంపీ రేసులో బలంగా వినిపించాయి. అయితే సర్వేలు పలు కాచి వడపోతలు శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ గెలవాలన్న ఉద్దేశంతో తిలక్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులు పుష్కలంగా ఉండటం తిలక్కు కలిసి వచ్చింది. నియోజకవర్గ వైసీపీలో దువ్వాడ తిలక్ గ్రూపులకు అస్సలు పొసగదు. సీఎం జగన్ 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. కానీ అచ్చెన్నాయుడి చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎంపీగా గెలిచే అవకాశం వచ్చింది. వాస్తవానికి తిలక్కు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఆముదాల వలస నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉంది. బంధుగణం, సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. వీరంతా తిలక్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా అటు టీడీపీని చెక్ పెట్టేందుకు పేరాడ తిలక్ను దించి సామాజిక సమీకరణాల్లో కళింగ ఓట్లను ఆకర్షించేందుకు పెట్టు పెట్టారు విశ్లేషకులు. అయితే టీడీపీ ఎంపీ బరిలో మళ్లీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సీటిస్తే వైసీపీ గెలుపు కష్టమే అని ఈసారి కూడా టీడీపీని గెలిపించి హ్యాట్రిక్ ఖాయమనే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా, అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా మార్పులు చేస్తూ కూడా తనదని శైలిలో ఒక మార్పు వేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క టెక్కలకు సంబంధించి కాళింగ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పేరాడ తిలక్ను కూడా నియమించిన పరిస్థితి అయితే నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే గతంలో చూసుకుంటే మాత్రం ఎన్నో అంచనాలు, ఎందుకంటే శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న రీతిలో కాకుండా ఒక్కసారిగా కూడా పేరాడ తిలక్ను కూడా బరిలోకి తీసుకొచ్చి కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. మరోపక్క చూసుకుంటే మాత్రం టెక్కలకు సంబంధించి చూసుకుంటే త్రిముఖ పోటీ, ఒక పక్క కిల్లి మాజీ మంత్రి కిల్లి కృపారాణితో పాటు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ తో పాటు, అలాగే దానేటి శ్రీధర్ డాక్టర్ గా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి దానేటి శ్రీధర్తో పాటు పలువురు మాత్రం ఇప్పటికే ఆశావాహులుగా ఎంపీ సీట్ కోసం మాత్రం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా మూడో జాబితాలో మాత్రం పూర్తిగా అనుకున్న రీతిలో కాకుండా పూర్తిగా అందరికి విరుద్ధంగా కూడా ఒక్కసారిగా పేరాడ తిలకిని కూడా తెరపైకి తెచ్చి కూడా అందరినీ ఆశ్చర్యం చేసిన పరిస్థితి నెలకొంది. మరోపక్క చూసుకుంటే మాత్రం టీడీపీకి సంబంధించి వరుసల 2 విజయాలతో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈసారి కూడా ఏదైతే అభ్యర్థి పేరాడ తిలకారంతో మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మరోపక్క ఏంటంటే పేరాడ తిలక్ చూసుకుంటే సామాజిక సమీకరణాల్లో కూడా మంచి గుర్తింపున్న వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ప్రజల్లో మమేకమైతూ కూడా అందరితో పాటు కలుపుకోరుగా ఉన్న నేపథ్యం, అలాగే మరొక పక్క చూసుకుంటే మాత్రం టెక్కల్లో ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు, ఆ సతీమణి దువ్వాడ వాణిశ్రీ కూడా, ఇది యొక్క ఇరువురు మధ్య కూడా ఈ మధ్యన ఏదైతే విభేదాల మధ్యలో కూడా ఈ మధ్యన ఫ్లెచ్చింగ్ లో కూర్చున్నటువంటి యొక్క తిలక్ మాత్రం నెక్స్ట్ తరుణంలో ఎంపీ సీట్ మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఒక భరోసా పొందుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ఎందుకంటే ఈ యొక్క కాళింగ సామాజిక వర్గం ఎక్కువగా ఈ యొక్క ఇచ్చాపురం సంబంధించి కానీ, అలాగే పలాస సంబంధించి కానీ, అలాగే ఆమదాల వలస కొన్ని ఏదైతే 4 నియోజకవర్గాల పూర్తిగా కూడా కాళింగ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులు అయితే పూర్తిగా ఉన్నారు. దానిలో చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ గా కూడా కాళింగ సామాజిక వర్గ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తిలక్ కూడా అందరిలో 4 వలె కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సామాజిక వర్గం నేపథ్యంలో పూర్తిగా పేరాడ తిలక్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క ఆశావాహుల్లో ఏదైతే మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చివరి వరకు కూడా చూసినటువంటి కిల్లి కృపారాన్ని కూడా తప్పించి కూడా పూర్తిగా దువ్వాడ శ్రీనివాసరావుకు కూడా తప్పించి
కూడా దువ్వాడ శ్రీనివాస్ కు పూర్తిగా టెక్కలు సంబంధించిన శాసనసభ్యులు ఇవ్వడం, అలాగే పేరాడ తిలక్కి ఎంపీ అభ్యర్థిగా ఇవ్వడం మాత్రం ఒక విశ్లేషణలో మాత్రం తీరని ఒక విచిత్రమైనటువంటి అసలు పొసలగని పరిస్థితి అయితే రాదు. అయితే తిలక్ సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా కూడా ఏదైతే మాత్రం పూర్తిగా చిక్కు పెట్టేందుకు అతను ఒక ఏదైతే కేంద్రరాబు కుటుంబాన్ని చెక్ పెట్టేందుకు సరైన అర్హుడు తిలక్ అని చెప్పేసి నేపథ్యంలో ఒక తిలక్ తీసుకొచ్చారు. గతంలో కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏం చేయలేని పరిస్థితి, పూర్తిగా ఘోరంగా విఫలమైన పరిస్థితి అయితే నెలకొంది. ఈసారి శాసనసభగా టెక్కలకు మాత్రం ఇస్తే మాత్రం ఏదైతే వర్గ విభేదాల నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయన్ని కూడా పక్క పెట్టే ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎంపీ సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాళింగ సామర్థ్య వర్గాన్ని కూడా ఒక ముందు నుండి నడిపే వ్యక్తిగా కూడా తిలక్ మంచి నేమ్ ఉంది కాబట్టి ఎలాగైనా టీడీపీ సంబంధించి కేంద్రరావు కుటుంబాన్ని చెక్ పెట్టేందుకు మాత్రం ఈ యొక్క పేరాడ తిలక్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా ఈ మరోపక్క విశ్లేషణలు చూస్తే మాత్రం ఏదేమైనా టీడీపీ సంబంధించి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి మాత్రం తిలక్ కాదు అని చెప్పేసి ఉంటున్నారు. ఈసారి కూడా టీడీపీకి మాత్రం ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి కూడా ఈ యొక్క విజయాన్ని కూడా నేను అందిస్తానని చెప్పేసి కూడా ఆ యొక్క రామ్మోహన్ నాయుడు చెప్తున్న పరిస్థితి. అదే టీడీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఇంతవరకు ప్రకటించినప్పటికి కూడా ఆ నోటా ఈ నోటా మాత్రం పూర్తిగా కేంద్రరాబు రామ్మోహన్ నాయుడికే పూర్తిగా ఈసారి కూడా ఎంపీ బరిలో దించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అయితే తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని మించిన వ్యక్తి మరి ఇంకా జిల్లాలో ప్రధానంగా ఎవరూ లేరని చెప్పేసి తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ఎంపీ టికెట్ సంబంధించి ధర్మాన సోదరులు శిష్యుడిగా ఉన్నటువంటి తిలక్ కూడా అయితే ధర్మాన సోదరులకు ఎవరికొకరు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక పక్క ఆ లాస్ట్ మూడో జాబితా వచ్చినంత వరకు కూడా పూర్తిగా ఆ నోటా ఈ నోటా మాత్రం చక్కెర్లు అయితే కొట్టిన పరిస్థితి నెలకొంది. కానీ అందుకు భిన్నంగా కూడా పూర్తిగా పేరాడ తిలక్ని తీసుకురావడం, తిలక్నే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం ఇదొక ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతి వ్యూహాలని చెప్పేసి ఖచ్చితంగా మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సంతోష్.